తరస్థాయికి చేరుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామనే ధీమాతో ఉన్నారు అధికార వైసీపీ నాయకులు. మేనిఫెస్టోలో పెట్టిన హామీల్ని మ్యాక్సిమం నెరవేర్చేశాం కాబట్టి ప్రజలు మళ్ళీ తమకే పట్టం కడతారని కాన్ఫిడెంట్గా చెబుతున్నారు. మరోవైపు జనసేనతో పొత్తు ఉన్నా లేకున్నా తమదే విజయం అంటున్నారు టీడీపీ నాయకులు. బాధుడే బాధుడు, ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమాలకు అనూహ్య స్పందన వస్తోందని, చంద్రబాబు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, కాబట్టి ప్రజలు టీడీపీకే ఈసారి అవకాశం ఇస్తారని అంటున్నారు. ఇక జనసేన పార్టీ 2024లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. వైసీపీ టీడీపీలకు ప్రత్యామ్నాయంగా ఎదిగే ప్లాన్ చేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమంటూనే ఈసారి ఎవరికీ కొమ్ము కాయనంటున్నారు జనసేనాని. మొత్తానికి ఏపీలో ట్రయాంగిల్ ఫైట్ తప్పేలా కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతోన్న రాజకీయ పరిణామాలపై తనదైన స్టైల్లో స్పందించే 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గారు మనతో ఉన్నారు. నమస్తే పృథ్వీరాజ్ గారు. ఏంటి, మీరు ఒక సర్వే చేశారు కదా గతంలో కూడా, ఆ సర్వే వివరాలని 99 టీవీతో మీరు ఎక్స్క్లూజివ్గా పంచుకున్నారు. మీ సర్వే ఏం చెబుతోంది 2024 ఎన్నికల్లో ఎవరికి అవకాశాలు ఉండే అవకాశం ఉంది? ఇప్పటిదాకా నేను చెప్పాను కదా, ప్రతి పార్టీ కూడా చాలా కాన్ఫిడెంట్గా బల్లగుద్ది మరీ చెప్తున్నాయి మేము అధికారంలోకి వస్తామని చెప్పి. వైసీపీ అయితే క్లీన్ స్వీప్ అని, టీడీపీ అయితే 160 సీట్లు అని చెప్పి, జనసేన కూడా మొన్న పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పేశారు కదా ఈసారి మాదే అధికారం అని చెప్పేసి. మీ అంచనా ఏంటి, మీ సర్వే ఏం చెప్తోంది? ఇప్పుడు నేను గతంలో 99 ఛానల్లో మీ సమక్షంలోనే నేను చెప్పడం జరిగింది. ఉత్తరాంధ్ర 79 స్థానాల్లో ఇంచుమించు ఈస్ట్ గోదావరి వరకు, ఉత్తరాంధ్ర శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే ఉత్తరాంధ్ర వరకు 79 స్థానాల్లో ఒక అగ్రభాగం రెండు పార్టీలు గెలుచుకుంటాయంటే, ఒక టీడీపీ ఒకటి జనసేన. దీంట్లో ఇప్పటికీ నేను స్టిల్ చెప్తున్నానండి, 6-7 స్థానాలు నేను 7 వరకు వెళ్తున్నాం కానీ 6 స్థానాలు వైసీపీ గెలుచుకోమానండి. ఇక నేను ఈ డిబేట్లకు రాము, ఈ ఇటువంటి రాజకీయాల గురించి మాట్లాడము. రైట్, అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమ అండి, ఈ ఐదు జిల్లాల్లో మాక్సిమం సీట్స్ టీడీపీ పట్టుకెళ్ళిపోతాయండి. ఓకే, కలిస్తేనా విడివిడిగా పోటీ చేసినా కూడా? విడిగా పోటీ చేస్తారండి, కలిసినా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ 6 కూడా ఉండవు కలిస్తే. ఓకే, విడిగా వెళ్తే చెరిసగంలో ఉంటారు వాళ్ళు, సమానంగా పంచుకుంటారు. సో ప్రజలు కానీ, ఎక్కడికి వెళ్ళినటువంటి కార్యకర్తలు కానీ ఒకటే అండి. నేను మొన్న అమలాపురం వెళ్ళొచ్చాం, 4-5 రోజులు షూటింగ్ చేసి వచ్చాం అక్కడ. ఎలా ఉందంటే అండి, ఒక ఉప్పెనలా ఉంది. ఎప్పుడు ఎలక్షన్ పెడితే అప్పుడు ఓటు వేయటానికి రెడీగా ఉన్నారు. ఒక రకంగా హిట్లర్ పరిపాలనలో మనం బతుకుతున్నామని భయం తోటి ఉన్నారండి జనం చాలామంది. మేము జనసేన అని అంటే రేపు పొద్దున ఏ పోలీసుడు వచ్చి మమ్మల్ని తీసుకెళ్తాడేమో, మేము టీడీపీ అంటే ఎవడొచ్చిన వచ్చి పట్టుకెళ్తాడేమో. అంటే ప్రభుత్వం దమనకాండ ఇవి అణచివేత ధోరణి, ఇవన్నీ ప్రజలకు బాగా ఈ 3 ఏళ్లలో అర్థమైపోయిందండి. ఎలా ఉందంటే అండి, పాత రోజుల్లో మనం చూసేవాళ్ళం రాజుల సినిమాలో, ప్రజలు ఏదన్నా మంచి కోసం న్యాయం కోసం తిరగబడితే అణచివేసేసేవారు, నియంతలాగా. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతుంది అదేనండి. నేను ఎందుకంటే, నేను మా షూటింగ్ జరుగుతున్నప్పుడు పక్కన ఒక మెడికల్ క్యాంప్ జరుగుతుంటే అక్కడ డాక్టర్ మానస గారు అనుకుంటాండి పేరు, జనసేన రాష్ట్ర కార్యదర్శి వైద్య విభాగానికి మహిళ, ఆ అమ్మాయి, సార్ మేము జనసేన ఇదండి, మీరు కూడా మాకు మద్దతుదారులు అన్నప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంది, ఒకసారి మా మేనిఫెస్టో చూడండి, మా మేము చేసిన కార్యక్రమాలు చూడండి అంటే, ఆ అమ్మాయిని ఆడవాళ్ళని కూడా చూడకుండా దారుణంగా కొట్టిన ఘనత ఈ సర్కారుదండి కాకినాడలో. ఇవన్నీ దెబ్బలు అమ్మాయికి, పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ అమ్మాయి ఇవన్నీ చూసి ఆ అమ్మాయికి సంఘీభావం తెలియజేయడం జరిగింది. అలాగే వైజాగ్లో కూడా ఆమెను అరెస్ట్ చేశారు, అలాగే ఉప్పటం గ్రామానికి కూడా వెళ్ళింది. ఇలాంటి కార్యకర్తలు, ఇలాంటి డాక్టర్స్, మామూలు కార్యకర్తలు వదిలేండి, డాక్టర్స్, మహిళ కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా మొత్తం వాళ్ళకు నిజంగా వాళ్ళని చూస్తే, ఒక అమలాపురంలో ఒక ఇంట్లోనే ఎలా ఉందంటే మొత్తం స్టేట్ అంతా ఎలా ఉందో మీరు ఆలోచించుకోండి. అంటే ఇప్పటి వరకు మీరు ఉత్తరాంధ్ర చెప్పారు, గోదావరి జిల్లాలు చెప్పారు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఇక్కడ మూమెంట్ ఎలా ఉంది జనసేన పార్టీకి? అంటే ఇప్పుడు జనసేన, ఇప్పుడు మామూలుగా అంటారంటే ఒక సినిమాకి కలెక్షన్స్ వస్తే సీడెడు, నైజాము అదిరిపోయినాయి. ఎప్పుడు మన తెలుగు సినిమాకి నైజాం కలెక్షన్లు అదిరిపోతాయండి, బ్రహ్మాండమైన కోట్లు సంపాదిస్తాం మనం. జనసేనకి ఏంటంటే ఈస్ట్ వెస్ట్లో నైజాం టైప్లో అద్భుతమైన విజయం. మేమేమి ఎవరిని దోచుకోవట్లేదు, దాచుకోవట్లేదు, పంచుకోవట్లేదు, అధికారంలో లేవు. ఒకప్పుడు మమ్మల్ని నీచంగా చూసి వీళ్ళు మాట్లాడేది ఏముందండి, ఎప్పుడు 2 చోట్ల ఓడిపోయాడు, 3 పెళ్ళిళ్ళని మాట్లాడతారు, వాళ్ళకి వేరే కాన్సెప్ట్ అనేది లేదు. ఈ రోజున
ఆయన అఖీరా కోసం వాళ్ళ అబ్బాయి కోసం సంపాదించుకున్న నాగబాబు గారు కూడా మాట్లాడటం జరిగింది. కళ్ళంతో నీళ్లు పెట్టుకున్నారని ఇది వాస్తవం అండి. ఏంటంటే ఒక ప్రతి రూపాయి చాలా నీతిగా నిజాయితీగా ఆయన కష్టపడి సంపాదించింది. ప్రతి కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకి లక్ష రూపాయలు లెక్కన ఇస్తున్నాడు ఆయన. ఇంకొకటి, ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కడతాకి 9 కోట్లు కట్టాల్సి వస్తే, 9 కోట్లు పన్నుకు కట్టాల్సి వస్తే వేరే వాళ్ళ దగ్గర అడిగి తీసుకుని కట్టాడండి. అది మా నాయకుడి చరిత్ర. అంత నీతి నిబద్ధతగా ఉంటాడండి నిజాయితీగా. సో ప్రజలు కూడా ఏ ఈయనేమన్నా ఆకాశంలోంచి ఏమైనా ఊడిపడ్డా, రాజశేఖర రెడ్డి గారి కొడుకు అయితే ఒకే గౌరవించాం ఒకసారి, ఈ రెండోసారి మేము ఇంకోసారి ఒక్క ఛాన్సు, ఈసారి ఒక్క ఛాన్సు అనేది నినాదం లాస్ట్ 2019లో జరిగిందండి. ఈసారి ఒక్క ఛాన్స్ నినాదంలో పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన విజయం సాధిస్తారని ప్రజలందరూ అదే మాట చెప్తున్నారండి. పవన్ కళ్యాణ్ గారు ఒక్క ఛాన్సు నిన్న నినాదంతో ఆయన అద్భుతంగా ఈసారి ప్రజలు వారిని ఆశీర్వదిస్తారు. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను ఇంటర్వ్యూలో కానీ మన ఛానల్లో కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు చాలా సున్నితమైన మృదు స్వభావం గలవాళ్ళు, ముఖ్యంగా మహిళలు కానీ యువత కానీ. అప్పుడు మాకు ఓటు హక్కులు లేవు, 2014 ఆ టైంలో వీళ్ళేముందులే సైలెన్సర్లు పెట్టుకుని వెళ్ళేవారని ఎద్దేవా చేసేవారు. ఈ రోజున ప్రతిదీ రాతంతమేనండి. మొన్నటి వరకు పెళ్లిళ్ళ మీదకి వెళ్ళారు, 2 చోట్ల ఓడిపోయారన్నారు, ఇప్పుడు వారాహి రథం మీద పడ్డారు మళ్ళీ. ఇంకా వీళ్ళకి చాలామందికి తెలియట్లేదండి వారాహి పేరు సప్తమాతృకల్లో అమ్మవారి అవతారం. ఆ అమ్మవారి పేరు పెట్టుకున్నాడు ఆయన, ఇది తిరగనేమో అంటారు. అరే అది ఆలివ్ గ్రీన్ అయితే మిలిటరీకి సంబంధించింది, ఇది ఎమరాల్డ్ గ్రీన్. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా హైదరాబాద్ లో రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇంకా వీళ్ళకి టాపిక్ ఏంటంటే నాయకులు ఎవరైనా ఉంటే ఏదైనా ఫోన్ వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఏం ఆడమంటారు, అవన్నీ పాతయే కదా కొత్తదే ఉందంటే బస్సు గురించి మాట్లాడండి, ఇంక రేపొద్దున టైర్ల గురించి మాట్లాడటం, ఇంత తప్పితే ఇంకేం లేదండి వీళ్ళకి. ఇంకొక విషయం మీకు తెలిసి ఉంటుంది, ఈరోజు 6 వెహికల్స్ బస్సు యాత్ర కోసం 6 వెహికల్స్ రిజిస్ట్రేషన్ అయ్యాయి ఖైరతాబాద్ ఆర్టీ ఆఫీస్లో. అవునండి, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అంటే వర్డిక్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది, అమోఘంగా ఉంటుందండి. నేను మొన్న అంటే ఇంకొకటి కూడా, ఒక పక్క జనసేన ఒక పక్క టీడీపీ దూసుకొస్తున్న సింహాల్లా ఉన్నాయండి. నేను ఎందుకంటే అనంతపూర్ నేను ఒక పని మీద వెళ్ళి నైట్ నేనే డ్రైవ్ చేసుకుంటూ వస్తూ కర్నూలు నుంచి వస్తున్నాను. ఎట్ అబౌట్ 11 o'clock టైం అండి నైట్. అది లక్షల మంది ఉన్నారు సార్, ఇది వాస్తవం. చంద్రబాబు గారు మీటింగు, లక్షల మంది జనం అలాగే నిలబడి ఉన్నారంటే పోలీసు వాళ్ళు సార్ డెల్టా కుదరదండి ఆగండి అన్నారు. వీళ్ళు పెట్టిన బీసీ గర్జనలో అక్కడ వచ్చిన జనంలో సగం కూడా లేదు. కాబట్టి తక్కువగా ఏ పార్టీని అంచనా వేయకూడదండి. జనసేన ఇటు తెలుగుదేశం రెండు కొదమ సింహాల ముందుకు దూసుకొస్తున్నాయి, ఇది వీళ్ళు అర్థం కావట్లేదు వీళ్ళకి. రైట్, అంటే ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనివ్వను అనేది పవన్ కళ్యాణ్ గారి మాట. జనసేన అంటే ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనివ్వకుండానే చూస్తారంట. అవునండి, ఇక్కడ మీరు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి బాగా ఆదరణ ఉంది అని చెప్పి, పవన్ కళ్యాణ్ గారికి కూడా మీకు తెలియంది కాదు అంతకు మించిన ఆదరణ ఉండి ఉండవచ్చు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత్వం. ఆ ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఎవరి వైపు టర్న్ అయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు 2019 ఎన్నికల్లో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న వ్యతిరేకత జనసేనకి టర్న్ అవ్వాల, వైసీపీకి టర్న్ అయ్యింది, అది వైసీపీకి అడ్వాంటేజ్ అయింది. అలా టర్న్ అవ్వడానికి గల కారణం కూడా మీకు తెలియదు కాదు, జనసేనని తెలుగుదేశం పార్టీకి బి టీమ్గా చాలామంది అభివర్ణించిన పరిస్థితి. ఇప్పుడు ఒకటోసారి ఇక్కడ 2019లో మన వైసీపీకి టర్న్ అయినట్టు అటు ఫేవర్గా వెళ్ళిందంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎవడో వేయలేదండి ఓటు. రాజశేఖర్ రెడ్డి గారి ఫేవర్ ఉంది ఇంకా అక్కడ. ఓకే, ఆయన పట్టుకుని ఆయన చేసినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ వైద్యం కానీ అవి జనాల్లోకి వెళ్ళినండి. ఇన్ని పథకాలు లేవు, ఇన్ని పథకాలు నడిస్తే పథకం, కూర్చుంటే పథకం, లేస్తే పథకం అన్నటువంటి పథకాల గురించి ఎన్ని లక్షల కోట్ల అప్పు ఇప్పుడు ఉందో రాష్ట్రంలో అనేది ప్రతి ఒక్క సామాన్య పౌరుడు, సామాన్యుడు అసలు చదువుకున్నాడు కూడా దీని మీద అవగాహన బాగా పెంచుకున్నారండి. సో చంద్రబాబు నాయుడు గారు అంటే సీనియర్ పొలిటీషియన్గా ఆయన గౌరవిస్తాం. ఆయన గతంలో ఉన్న స్థానాల కన్నా 23 కన్నా ఆయనకి పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ జనం ఎలాగ మారుతారంటే ఒకే తీర్పు మనం ఇతనికి ఎందుకు ఇవ్వకూడదు, ప్రజల కోసం పాటుపడుతున్నాడు, అధికారం లేకపోయినా ఆయన పేదవాడి దగ్గరే ఉంటున్నాడు,
ఆయన డబ్బుల్లే కౌలు రైతులకంతా ఇస్తున్నాడు ఆత్మహత్య చేసుకున్న రైతులకి. సో మనం ఒకసారి ఎందుకు ఇవ్వకూడదు అనే అభిప్రాయం ఉందండి. ఎప్పుడైతే వారాహి రథం బయలుదేరుతుందో ఆయన ప్రచారానికి మొత్తం వారు వన్ సైడ్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. రైట్ అండి. అండ్ రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే వైసీపీని వైసీపీ గెలవదు గెలవనివ్వను అని చెప్పారు. అండ్ ఇంకొక పాయింట్, ఇన్నాళ్ళు అధికారం చలాయించిన వర్గాలకు కులాలకు కాకుండా అణగారిన వర్గాలకు అధికారమే జనసేన లక్ష్యం అన్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే కమ్మ రెడ్లు అంతే కదా సార్, కమ్మ లేకపోతే రెడ్డి కమ్మ రెడ్డి ఇలాగే ఉంది రాజ్యాధికారం. కాబట్టి ఈసారి వాళ్ళకు కాకుండా వేరే వాళ్ళకు వచ్చేలా చేయడమే జనసేన లక్ష్యం అని చెప్పేసి. అవునండి. ఇప్పుడు ఏంటంటే బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం రావాలి, వారికి ఒక అద్భుతమైన అవకాశం ఇవ్వాలి, వారికి కూడా ఒక మంచి స్థానం కల్పించాలనే లక్ష్యమే జనసేనాని యొక్క ఎజెండా అండి. ఆయన కష్టపడి పోరాడుతున్నారు. రేపు పొద్దున్న ఎలక్షన్ అయిపోయాక రిజల్ట్ వచ్చాక వారం నోటమిటో వారం నిర్ణయం అద్భుతంగా ఉంటుంది. అప్పుడు నిజంగా మొత్తం యాక్సెప్ అంటారండి. ఇంకొకటి అండి, కాపులు 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 అంటారండి. ఎక్కడున్నారండి కాపులు? రంగాగారు చనిపోయినప్పుడు ఒక మాట అన్నారండి, పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు ఆ మాట. చనిపోయినప్పుడు 10 లక్షల మంది కృష్ణానది ఒడ్డుకొచ్చారండి. ఓహో అని అంటే మరి బతుకున్నప్పుడు ఒక గ్రామం నుంచి 100 మందిని కూడా ఆయన దగ్గరికి పంపించి ఆయన ఎందుకు కాపాడుకోలేకపోయాం. ఈ రోజున మాట్లాడతారండి ఏదండి అంటే కత్తెర షర్ట్లు వేసుకురావటం అవి కాదండి. మనం వన సంబరాలకి అటుకి వెళ్ళి మాట్లాడటం, వనభోజనాలకు వాటికి వెళ్ళడం కాదండి. అందరూ యూనిటీగా ఉండి ఈసారి ఒకటే నాకు ఎక్కడైనా వినబడుతుందండి, రెండు చెవుల్లో మారు మోగుతుంది ఏంటంటే ఒకటే మాట అంటున్నారు. నిజంగా ఒక కొంతమంది చౌదరి గారిని అడిగానండి నేను, నాకు తెలిసిన వాళ్ళని, ఏంటంటే పరిస్థితి అంటే అయ్యా మేము ఈసారి రాకపోతే, మేము ఈసారి మా నియోజకవర్గాల్లో మేము గెలవకపోతే ఏ ఛత్తీస్గఢ్ ఏదో అరణ్యాలకు వెళ్ళిపోతాం, మేము ఈ రాక్షస పాలనలో మేము ఉండలేము, కుటుంబాలతో పాటు మేము వలస వెళ్ళిపోతాం బయటికి. అది ఇలాంటి పరిస్థితి ఉంది సార్. ఈ పరిస్థితి కారణం ఎవరు? ఒక కూర్చోవడానికి కూడా సీట్లు లేనంతమంది సలహాదారులు. వీళ్ళ సలహాలు ఇవే, వీళ్ళు ఇచ్చే సలహాలు. ఈ ఇలాంటి పరిస్థితి ఉంది, గదిలో కూర్చుని కద్దర బట్టలు వేసుకుని ఏదో వాళ్ళు ఇచ్చే 5-6 లక్షలు 6-7 లక్షలు తీసుకుని గన్మ్యాన్లు పెట్టుకుని షోక్గా తిరిగే నాయకులందరికీ ఇంట్లోనే కూర్చోబెట్టి అంత ముద్ద పడేసే రోజు దగ్గరలో ఉందండి. రైట్ అండి. రీసెంట్గా మీరు చాలా అంటే వనభోజనాల ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి బాచ్పల్లి కుకట్పల్లి ఇంకా చాలా చాలా బిహెచ్ఈఎల్ ఈ వనభోజనాలు కూడా వెళ్ళారు కదా, అక్కడ అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు వచ్చారు, చాలామంది వచ్చారు సెటిలర్స్ కూడా. అక్కడ పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించగానే ఒక రకమైన వైబ్రేషన్, అవును మీరు చూశారు కదా బాగా. రైట్ అంటే ఆ ఊపు మనకి ఆ వనభోజనాలు అక్కడక్కడ కనిపిస్తుంది కానీ నిజంగా మీ సామాజిక వర్గంలో అటువంటి ఒక ఫీల్ ఉందా ఈసారి మన వాడు నిలబడ్డాడు, ఇన్నాళ్లకు మన సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి వచ్చాడు, ముఖ్యమంత్రి అభ్యర్థి అయ్యే అవడానికి గల లక్షణాలు ఇతనికి ఉన్నాయి, ఇతనికి మనం సపోర్ట్ చేద్దామనే ఒక ఫీలింగ్ మొత్తం సామాజిక వర్గంలో ఉందంటారా? అద్భుతంగా ఉందండి. ఎందుకంటే గత వనభోజనాలకి ఈసారి వనభోజనాలకు చూస్తే ఐక్యత అనేది స్పష్టంగా కనబడుతుంది. వాళ్ళు స్పష్టంగా ఈసారి మన నాయకుడిని పేద ప్రజల కోసం పాటుపడే నాయకుడు ఎవరున్నారు వారి కోసం మేము కష్టపడి పనిచేస్తాం. ఇంకొకటి ఏంటంటే అద్భుతమైన విషయం, మా గంధం పల్లవరాజు గారని అమలాపురంలో ఆయన మన సుభాష్ గారని బీసీ నాయకుడు ఆయన వీళ్ళిద్దరూ కలిసి మొన్న వనభోజనాల్లో కాపులని శెట్టిపల్లిని కలిపారు. నిజంగా ఇది ఒక శుభ పరిణామం. మొత్తం రాష్ట్రం మొత్తం ఆ ఇన్సిడెంట్ని చాలామంది ఆదర్శంగా తీసుకుని ప్రతి చోట శెట్టిపల్లిలు కాపులు కలిసే ఉన్నారండి, మిత్రుల్లా ఉన్నారు. మనం ఏ నాయకుడు వెంట వెళ్ళాలి? ఎస్, పవన్ కళ్యాణ్ గారు ఈజ్ కరెక్ట్, ఆయనతో పాటే మన ట్రావెలింగ్ ఉంటుంది అని చెప్పి వాళ్ళందరూ డిసైడ్ అయ్యారండి. వీళ్ళు ఏంటంటే వీళ్ళు వేసే ఎత్తుగడలకి జనాలు చీ అంటున్నారండి, ఉమ్మేస్తున్నారు దుమ్మేస్తున్నారు. ఇంకా వాళ్ళకి బుద్ధి లేకపోతే మనం ఏం చేయలేమండి. రైట్ అండి. రీసెంట్గా అంబటి రాంబాబు గారు ఇష్యూ మీరు చూసుంటారు కదా, అంబటి రాంబాబు గారు కూడా ఆయన మీద కూడా చాలా విమర్శలు ఉన్నాయి, సామాజిక వర్గంలో అవ్వచ్చు లేకపోతే ఎవరితోనో మిస్బిహేవ్ చేశారనే కొన్ని ఆరోపణలు ఉన్నాయి. మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ అది ప్రూవ్ అవ్వలేదు, విచారణ కూడా ఎవరు చేయలేదు. కాబట్టి రీసెంట్గా వచ్చిన ఆరోపణ ఏంటంటే ఆయన మీద శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారు మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా సత్తెనపల్లిలోనే ఆయన నియోజకవర్గంలోనే అంబటి రాంబాబు గారి నియోజకవర్గంలోనే కామెంట్ చేసిన పరిస్థితి. అలా కామెంట్ చేసిన నెక్స్ట్ డేనే ఒక ఫ్యామిలీ బయటకు వచ్చింది, గంగమ్మ గారు వచ్చి వాళ్ళ అబ్బాయి చనిపోతే వచ్చే సీఎంఆర్ఎఫ్ దానిలో
5 లక్షల్లో 2.5 లక్షలు డిమాండ్ చేశారంట మంత్రి గారు. మరి ఆ ఇష్యూ మీద, ఆ ఇష్యూ మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ఇష్యూ తీశారండి. శవాల మీద పేలాలు ఎరుకునేటువంటి అంబటి రాంబాబు గారు ఈ ఇరిగేషన్ మంత్రి కాదు, అతను ఇరిటేషన్ మంత్రి. అలాగే ఇప్పుడు నేను ఏం చేయలేదు, నేను ఏదైనా చేస్తే వెంటనే రాజీనామా చేస్తాను, నా పరిధిలో లేనిది ఇది, నాకు సంబంధం లేదు, ఇన్ని మాటలు మాట్లాడండి. సత్తెనపల్లిలో చాలామంది అంటే సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత కానీ మహిళలు కానీ వృద్ధులు రైతులు మైనార్టీలు వీళ్ళందరూ ఈసారి అద్భుతంగా ఈయనకి సజీవ సమాధి కడతారండి, రాజకీయ సమాధి. ఇంకోటి నెక్స్ట్ ఇమీడియట్గా ఆ కుటుంబం వచ్చి అయ్యా అంబటి గారు ఇరిగేషన్ మంత్రి గారు 2.5 లక్షల రూపాయలు అడిగారన్నారు, దీనికి మరి రాజీనామా చేస్తారా అని చాలామంది అడిగారండి. ఇలాగా రాజీనామాలు చేసుకుంటూ పోతే ప్రభుత్వం ఉండదు కదా అని ఒక ఆయన అన్నాడు. కాబట్టి ఆయనకి ఇవన్నీ మామూలే కదండి. అంటే ఏంటి అర్థం అంటే ఇదంతా కామన్. ఇలాంటి వచ్చినప్పుడు ఆయన రాజీనామా చేసి ఇప్పుడు ఎవరికి తెలియదు సార్, ఇప్పుడు గవర్నమెంట్ ఏది ఉంటే ఆ పార్టీ నాయకులకు కాంట్రాక్ట్స్ లోను ప్రాజెక్ట్స్ లోను 10% 20% ఇవ్వడం మనం చూసాం. అంతే కదా, రాజకీయ నాయకులు అంటే వాళ్ళకి ఎలక్షన్స్ ఖర్చు పెట్టుకోవాలి, ఓపెన్గా కొన్ని మాట్లాడుకోవాలి, వాళ్ళకి డబ్బులు కావాలి కదా. కానీ ఇలా మరీ దారుణంగా చీప్గా ఏదో పాపం వాళ్ళంతా సామాన్యులు తెలుసు కదా. అవునండి, మరి అలాంటి వాళ్ళ దగ్గర కూడా అడిగారు అంటే కనుక అది నిజంగా చాలా చాలా దారుణం అండి. రైట్, మీతో మాట్లాడడానికి వెంకటేశ్వరరావు గారు కాల్ చేశారు అమనిగట్ నుంచి. వెంకటేశ్వరరావు గారు సార్, పృథ్వీ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్, పృథ్వీరాజ్ గారు నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం సార్, చెప్పండి. మీ నోటి మహత్యం చాలా పవర్ సార్, మీరు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గ్యారంటీకి వెళ్తుంది సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. జనసేన గ్యారంటీకి వెళ్తుంది సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీ నోటి పవర్ అటువంటిది సార్, మీరు ఎటువంటి గ్యారంటీకి వెళ్ళు, మా పవన్ కళ్యాణ్ ఈసారి సీఎం అవుతారు సార్. థ్యాంక్ యూ తమ్ముడు గారు, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ అవనిగడ్డలో ఎలా ఉందండి పార్టీ పరిస్థితి? అవనిగడ్డలో ఫుల్ ఊపు మీద ఉంది సార్ జనసేన పార్టీ, గ్యారంటీ అవనగడ్డ సార్. లాస్ట్ టైం థర్డ్ పొజిషన్ అనుకుంటా, అవును సార్, అవును సార్. అప్పుడు కొంచెం తేడాలు జరగలేదు సార్. ఏం జరిగాయి? అవన్నీ బహిరంగంగా చెప్పుకోలేదు సార్. చెప్పండి, తప్పేముంది? డబ్బు కురిపించారు. ఎవరెవరు కురిపించారు? వైఎస్ఆర్ పార్టీ. మరి టీడీపీ? టీడీపీ కొంచెం తక్కువగానే గురిపించారు వాళ్ళు, వాళ్ళకి రాలేదేమో మరి ఏంటో తెలియదు. కానీ వైఎస్ఆర్ పార్టీ మాత్రం కుమ్మేశారు. ఈసారి మాత్రం అవనగంటే గ్యారంటీ జనసేన సార్, డౌట్ లేదు అందులో. పృథ్వీరాజ్ గారు లాంటి గోల్డెన్ మనిషి ఈ పార్టీలో ఉంటే గ్యారంటీ విజయం సార్. రైట్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ అండి వెంకటేశ్వరరావు గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. పృథ్వీరాజ్ గారు, రీసెంట్గా ముందస్తు ఎన్నికల గురించి పదే పదే చాలామంది నాయకులు కామెంట్ చేస్తూ ఉన్నారు. రఘురామకృష్ణరాజు గారు కామెంట్ చేశారు, ముందస్తు ఎన్నికలు వచ్చేస్తున్నాయి, రెడీగా ఉండండి. ఆల్రెడీ వైసీపీ నాయకులు అంటే వాళ్ళ పార్టీ నాయకులు మూటలయ్యి సిద్ధం చేసేసుకున్నారు, మేలో లేదా అక్టోబర్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆయన చెప్పారు. ఆయనకి ఆయనకి ఏదో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎందుకంటే ఢిల్లీలో ఆయనకున్న పలుకుబడి మీకు తెలియదు కాదు కదా. కేంద్ర మంత్రులతోనే ఆయన చాలా చాలా క్లోజ్గా చాలా సన్నిహితంగా ఉంటారు ఆయన. సో చంద్రబాబు నాయుడు గారు కూడా కామెంట్ చేసిన పరిస్థితి, ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని తేలిగ్గా తీసివేయలేమండి, ఎందుకంటే ఆయన ఉన్న మీరు చెప్పినట్లు సత్సంబంధాలు చాలా ఉన్నాయి. ఆయన ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ అయితే కేంద్ర మంత్రులే వెళ్తారు, మీకు తెలియదు కాదు. అవును, ఎందుకంటే ఆయన ప్రచారం అప్పుడు కూడా నేను కూడా దురుగ్గా పాల్గొన్నామండి. అవును, చాలా మంచి మనిషి. నిజంగా ఏంటంటే భారతదేశ చరిత్రలో ఒక ఎంపీని కాన్స్టిట్యూన్సీలో తిరగనివ్వకుండా చేసిన ఘనత కూడా వైసీపీదే, ఒక బట్టలిప్పి చూపించిన ఘనత కూడా ఇంకొక ఎంపీది వైసీపీది. ఇవి చరిత్రలు అండి, వీళ్ళ పార్టీ చరిత్రలు. రఘురామకృష్ణరాజు గారు చెప్పారంటే జమిలీ ఎలక్షన్లు మేలో కానీ అక్టోబర్లో కానీ వచ్చే సూచనలు ఉన్నాయంటే అంటే కొంచెం సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంచెం ఏం చేస్తుందంటే ఆస్ట్రేలియన్ సైకాలజీ వాడతారండి క్రికెట్కి. ఆస్ట్రేలియన్స్ ఒక సైకాలజీ ఉంటుందండి వాళ్ళకి, మా బౌలర్సు మా ఇది మేమే గెలుస్తాం, మీరు ఆడలేరు మా ముందు అని కొంచెం చిన్న ఇంట్స్ ఇస్తుంటారు. ముందు ఇంట్స్ ఇచ్చి మోరల్గా దెబ్బ కొట్టాకి మీరు రెడీ అవ్వలేదు, మేము రెడీగా ఉన్నాం అని అంటుంటారు. అవన్నీ ఉత్త మాటలండి. ఎప్పుడు పెట్టినా, మేలో పెట్టినా, అక్టోబర్లో పెట్టినా జనసేన అధ్యక్షుడు రెడీగా ఉన్నారని ఢీ కొట్టాకి.
రైట్. మరో కాలర్తో మాట్లాడదాం. రాజమండ్రి నుంచి కొండలరావు గారు. కొండలరావు గారు, హలో. పృథ్వీ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం పృథ్వీ. కొండలరావు గారు, చెప్పండి సార్. కనెక్ట్ చేయలేదు. మాట్లాడండి మాట్లాడండి కొండలరావు గారు, మాట్లాడండి. నమస్కారం పృథ్వీరాజ్ గారు. నమస్తే నమస్తే అండి, బాగున్నారా? పృథ్వీ గారు నమస్కారం అండి. నమస్తే అండి. అయ్యా నమస్కారం. నమస్తే నమస్తే అయ్యా, బాగున్నారా? బాగున్నానండి బాగున్నానండి. ఎలా ఉందో జనసేన మీ ఊర్లో? హలో, మీరు టీవీ మ్యూట్ కొంచెం తగ్గించండి. బాగున్నా బాగున్నానండి. మీరు ఫోన్ ఫోన్లో మాట్లాడండి, టీవీలో కాదు. టీవీ కట్టేయండి. అయ్యా సార్, ఇది పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చూస్తామంటారా? వెరీ గుడ్ అండి, అద్భుతం. పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చూస్తామంటారా? చూస్తాం. పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చూస్తామంటారా? ఇదాపా చూస్తాం సార్, తప్పకుండా చూస్తాం. చూస్తాం అంటున్నారండి పృథ్వీ గారు, చూస్తాం అంటున్నారు. మీ ప్రశ్న ఏదైనా ఉంటే అడగండి పృథ్వీ గారిని. సార్ ఎక్కడ చేస్తున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు పోటీ? ఇదాపా ఏంటి ఏంటి కొండలరావు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏంటండి? కొండలరావు గారు, పృథ్వీరాజ్ గారితో మాట్లాడాం సార్, అదే మాకు సంతోషం. రైట్ అండి, చెప్పండి చెప్పండి. థ్యాంక్ యూ. ఏమన్నా మాట్లాడతారా, ఇంకా మాట్లాడతారా? ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ అండి, కొన్ని వందల మంది వెయిట్ చేస్తున్నారు పృథ్వీ గారితో మాట్లాడడానికి, 99 టీవీతో మాట్లాడడానికి. సో థ్యాంక్ యూ అండి కొండలరావు గారు కాల్ చేసినందుకు. ఒకవేళ ముందస్తు ఎన్నికలు వస్తే కనుక జనసేన పార్టీ సిద్ధంగా ఉందా? అప్రమత్తంగా ఉందండి, అప్రమత్తం రెడీగా ఉంది. యుద్ధానికి రెడీ అండి మేము. మేము ప్రతిరోజు యుద్ధమే చూస్తున్నాం మా నాయకుళ్ళు, మా కార్యకర్తల్లో అదే ఉంది. అలాగే వీర మహిళలు, జన సైనికులు రెడీగా ఉన్నారండి. అదే ఫ్రంట్ లైన్ సోల్జర్స్ లాగా ఉన్నారు మాట. ఎప్పుడు పెట్టినా కూడా రెడీగా ఉన్నారు. వీళ్ళలాగా సీట్లు అమ్ముకునే బాపత్తు, డబ్బులు చేసుకునే బాపత్తులు మా దగ్గర లేవండి అలాంటివి. సో మేము పేద ప్రజల కోసం ఉంది, పేద ప్రజల కోసం పుట్టిన నాయకుడు, పేద ప్రజల కోసం పుట్టిన పార్టీ, బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ ఏదైనా ఉందంటే రాష్ట్రంలో జనసేన. అంటే వారాహి ఇష్యూ ఉంది కదా, యాక్చువల్గా చాలామంది బస్సు యాత్రలు చేస్తారు, పాదయాత్రలు చేస్తారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నారు, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తున్నారు, భారత్ జోడో యాత్ర. నారా లోకేష్ గారు 27 జనవరి నుంచి స్టార్ట్ చేస్తారట. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వారాహి వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ గారు కూడా అప్పట్లో కాంగ్రెస్ మీద అంత ఘన విజయం సాధించారంటే చైతన్యరథం హరికృష్ణ గారు నడిపారు ఆ వెహికల్ని. అవునండి, అప్పుడు చైతన్యరథానికి రాని పబ్లిసిటీ ఆ ఇది ఇప్పుడు వారాహికి వచ్చింది. ఎందుకంటే అంత ఇష్యూ చేశారు దీన్ని. అది ఆ రంగు కరెక్టా కాదా? ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత బండి రోడ్డు మీదకి వచ్చింది, అదంతా తెలియక వైసీపీ నాయకులు చాలా కామెంట్స్ చేశారు. అవునండి, అంటే వీళ్ళకి ఏంటంటే ఏదో ఒక వేరే పని పాటలు లేవు సార్. వీళ్ళు మంత్రులు అయ్యారు, వీళ్ళని మాట్లాడిస్తారా? వీళ్ళ శాఖల గురించి వీళ్ళకి ఏం తెలుసు? ఆయన ఎవరైనా అనకాపల్లి, మనకి బెల్లానికి ప్రసిద్ధి అనకాపల్లి. అవును, అలాంటిది కొనసాగల రామకృష్ణ గారు అంటే 9 ఓట్లతో పార్లమెంట్కి గెలిచాడు అనకాపల్లి నియోజకవర్గం నుంచి. అంత ఒక చరిత్ర ఉందండి. ఈయనకేముందండి ఐటీ మినిస్టర్ చరిత్ర? ఏమీ లేదు. ఇలాంటిది ఈయనేమంటాడు, వారాహిని తిరగనివ్వం. తిరగనివ్వటానికి నువ్వేమన్నా ఇదే నాకు తెలియక అడుగుతాను. ముందు మీ రంగంలో ఉన్నటువంటి ఆయా మంత్రులు, మీరు ఏమేమి రంగంలో మీరు ఏం చేశారు, ఐటీ రంగంలో మేము ఏంటి, మేము ఈ చేసాం అనేది నిరూపించండి. మీకు ఇన్సెక్యూరిటీ, మీకు భయం, ఓడిపోతామన్న భయం. అసలు రాష్ట్రంలో ఫస్ట్ ఓడిపోయేది అనకాపల్లి అవుతున్నానండి నేను చెప్పిన కరెక్ట్గా. రాసుకోమనండి ఈరోజు. రైట్, ఏంటంటే ఏదేదో మాట్లాడతారు, ఏదేదో చేయటం. నాకు ఒక అతను బెదిరింపు కాదు, వాళ్ళ కాన్స్టిట్యూన్సీ నుంచే, అనకాపల్లి నుంచి. తర్వాత ఆ ఫోన్ నెంబర్ నేను వెరిఫై చేసి ప్రైమ్9లో పెట్టి నేను చూస్తే సీఎం పేజీ నుంచేనే ఉంది. తర్వాత ఇంకొక అతను ఫోన్ చేస్తాడు, అదే వాళ్ళ అబ్బాయి అక్కడ పనిచేస్తాడండి, ఈ నెంబర్ ఆయనది కాదండి అంటాడు. ఇలాంటి నీచమైన పనులు చేస్తారే తప్ప వాళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడుకోమనండి. 175 గెలుచుకోమనండి ఎవడొద్దు అంటాడు? పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కదా, బ్రహ్మాండంగా చేస్తుంటే మేము సెల్యూట్ కొట్టేవాళ్ళం. మీరు గాడి పక్కకు తెప్పారే కాబట్టి మిమ్మల్ని ఏగుతున్నాం మేము, ఇది కరెక్ట్ పద్ధతి అని చెప్పి అన్నారండి. రైట్ అండి, మరో కాలర్ కొవ్వూరు నుంచి సాయి. సాయి గారు, పృథ్వీ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం సాయి గారు. హలో, హలో చెప్పండి. హలో పృథ్వీరాజ్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే, మేము కొవ్వూరు నుంచి మాట్లాడుతున్నాం అండి. సాయిని ఏది కొవ్వూరు నుంచి మాట్లాడుతున్నారు?
పాయింట్ వచ్చండి, ఏమడగాలనుకుంటున్నారు పృథ్వీ గారిని? జై జనసేన అండి. మీరు జనసేన? అవునండి. చెప్పండి సార్. జనసేన కార్యకర్త మాట్లాడండి. సాయి గారు మాట్లాడాలి, సాయి గారు మాట్లాడాలి, మాట్లాడండి. ఏం చెప్పాలి చెప్పండి. హలో హలో. జనసేన పార్టీని గెలిపించడానికి మీరు చాలా విశ్వ ప్రయత్నం చేయాలండి ఈసారి. హలో. జనసేన పార్టీని గెలిపించడానికి మీరు ప్రయత్నం చేయాలంట? ప్రయత్నం చేయాలండి. సాయి గారు ముందులాగా వైఎస్ఆర్సీపీలో ఉండి మీరు అలాగేలా కాకుండా చిత్తశుద్ధిగా చేయండి. ఈసారి గెలుపు మందే అవ్వాలండి. ఆయన వైసీపీలో ఉన్నప్పుడు కూడా చిత్తశుద్ధిగానే చేశారు. మీకు సాయి గారు ఒక మాట చెప్తాం, మీకు ఈ పార్టీ కూడా చిత్తశుద్ధిగా చేయమని చెప్పండి. సాయి గారు ఇటు అడగండి, అడగండి, నేను చెప్తాను మీకు సమాధానం. పవన్ కళ్యాణ్ మట్టుకు సీఎం గా చూడాలి. రైట్ అండి, ఒకసారి పృథ్వీ గారు ఆన్సర్ చేస్తున్నారు, వినండి ఒకసారి, వినండి సాయి గారు, వినండి. చిత్తశుద్ధిగా పనిచేయాలని చెప్పి కంకణం కట్టుకుని ఒట్టు పెట్టుకుని నేను వచ్చి జనసేనలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగండి, అలాగండి. ఏమంటే అలాగే నేను ఈస్ట్ వెస్ట్ గోదావరిలో నా షూటింగ్లు లేనప్పుడు నేను సైకిల్ వేసుకున్న ప్రతి గ్రామం తిరిగి గ్రామంలో ఆ రోజు రాత్రి అక్కడ నిద్ర చేసి మళ్ళీ నెక్స్ట్ ట్రావెల్ చేద్దామని చెప్పి ఒక పథకం పెట్టుకున్నాం మేము. మీలాంటి కార్యకర్తలని ఉత్సాహపరచడానికి మీతో పాటు మేము పనిచేయటానికి రెడీ అండి. మాకు భేషజాలు లేవు. రైట్ సాయి గారు, ఇంకేమన్నా మాట్లాడతారా? అయిపోయిందా? రైట్ అండి, థ్యాంక్ యూ మీ అభిప్రాయం తెలియజేసినందుకు. రైట్ అండి, పృథ్వీ గారు, ఈ రీసెంట్గా ఈ కార్పొరేట్ రిజర్వేషన్ల విషయంలో కేంద్రం ఒక క్లారిటీ ఇచ్చింది కదా, అది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశము, మీరు కావాలంటే కంటిన్యూ చేసుకోవచ్చు, కేంద్రం అనుమతి అవసరం లేదు అని చెప్పి. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కేంద్రం ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్లో 10%లో 5% కాపులకు ఇచ్చేసారు. తర్వాత టెక్నికల్గా ఇది సాంకేతిక కారణాలను చూపిస్తూ జగన్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటిని రద్దు చేశారు. ఇప్పుడు కేంద్రం క్లారిటీ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీ సామాజిక వర్గంలో చాలామంది నాయకులు పార్టీలకు అతీతంగా, మరి వైసీపీలో కాపు నాయకులు అడగకపోవచ్చు కానీ మిగిలిన పార్టీల నాయకులు అడుగుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి కంటిన్యూ చేయండి అని చెప్పేసి. కంటిన్యూ చేసే అవకాశం ఉందా? కేంద్రం తీసుకున్న, ఐ మీన్ కేంద్రం చెప్పిన ఈ కేంద్రం ఇచ్చిన క్లారిటీ తర్వాత రాజకీయంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కలిగించే అంశమా? ఎందుకంటే బీసీలు దూరం అయిపోతారని చెప్పి చాలామంది బాధపడుతూ ఉన్నారు కదా. బీసీలు ఎప్పుడో దూరం అయిపోయారండి, ఈ మూడేళ్లలోనే దూరం అయిపోయారు. నాకు తెలిసి 56 కార్పొరేషన్ చైర్మన్ల కింద బీసీలకు ఇచ్చారు కదండి అందరికీ. అవును, సామాజిక న్యాయం అని అందరికీ ఇచ్చారు. నాకు తెలిసిన ఆ చైర్మన్ల పేర్లు చెప్పను కానీ నాకు బాగా మిత్రులు. మా ఫార్చునర్లు ఏవో కొనుక్కున్నాం చైర్మన్ అనే హోదాలో తిరగటానికి అని చెప్పి ఆ డబ్బులు ఆ డీజల్ కట్టుకోవటానికి, వాటికి ఈఎంఐలు కట్టుకోవటానికి, ఆఫీసులో చుట్టుపక్కల వచ్చే కార్యకర్తలకి భోజనాలు పెట్టించడానికి మాకు సరిపోయినాడు. ఒక్కొక్కటి తడిసి మోపిడైందండి. మాకు నిధులు లేకుండా 2 సంవత్సరాలు గడిపిన ఇలాంటివి మాట్లాడాలి రాంబాబు గారు? 56 చైర్మన్లు నిధులు లేకుండా 2 సంవత్సరాలు అద్భుతంగా చేశారు మా వాళ్ళు అని చెప్తే నిజమే చాలా నిజంగా మాట్లాడుతున్నాడు ఇరిటేషన్ మంత్రి అని చెప్పి హర్షధ్వానాలు తెలిపేవారు. ఇప్పుడు కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పెద్ద గోళీకే నోట్లో పడినట్టు పడిందండి. ఎందుకంటే వీళ్ళు కాపుల్ని వాడుకొని ఒక టిష్యూ పేపర్లాగా వదిలేస్తారు తప్ప వీళ్ళు అవేమేమి చేయరండి. కాపునాడుకి వెళ్తున్నారా 26th? ఏదండి కాపునాడు 26th? వైజాగ్లో ఉంది కదా కాపునాడు. అన్ని పార్టీలు కదా, అన్ని పార్టీలు ఆధ్వర్యంలో అనుకుంటాను. తప్పకుండా వెళ్తానండి, నా గలం వినిపిస్తాను నేను. రైట్ అండి, మరో కాలర్తో మాట్లాడదాం. దేవరాజ్ కళ్యాణ్ దుర్గం నుంచి. దేవరాజ్ గారు నమస్తే సార్. పృథ్వీ గారితో నమస్కారం అండి. హలో సార్. పృథ్వీ గారు నమస్కారం. నమస్కారం సార్. పోయినసారి మేము వైసీపీకి ఓటేసి మహాపాపం చేసాం సార్, ఈసారి ఆ పాపం కడుక్కోవాలి, జనసేనకి వేయాలి సార్ మేము ఓటు. చాలా పర్ఫెక్ట్గా మాట్లాడారు బ్రదర్. వైసీపీకి ఓటు వేసి మహాపాపం చేశారంటే మనం అంతా ఏమనుకున్నామంటే భస్మాసుర హస్తం అనే నాటకం, పౌరాణిక నాటకం చూడటం మర్చిపోయి ఇప్పుడు మాలాంటి వాళ్ళందరూ చిప్పులు దొబ్బి మేమేం చేసామంటే వాళ్ళు వెన్నంట ఉండి ఆఖరి చీ అనిపించుకుని అందరితోటి అక్కడ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఏమనుకున్నారు మావాడు మావాడు అని దగ్గరికి చేరి రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో అందరి దగ్గరికి వెళ్ళారు. తర్వాత నిజస్వరూపాలు ఏంటో అనేవి తెలుసుకుని మన నెత్తిమీద చేయి పెడితే భస్మం అయిపోయినట్టు అలా చేశారు అందరినీ. సో మీరు త్వరగా కళ్ళు తెరిచారు, మంచి రియలైజేషన్లో ఉన్నారు. కళ్యాణ దుర్గం నేను చాలాసార్లు వచ్చాను, మన స్నేహితులు ఉన్నారు అక్కడ. సో జనసేనలో మీరు ఉండటం చాలా ఆనందంగా ఉంది. మన పార్టీ గురించి, మన ఆశయాల గురించి, మన నాయకుడి గురించి నిరంతరం మనం పోరాటం చేద్దాం. 2024లో మనమే ముందుందాం. రైట్ అండి. దేవరాజు గారు ఇంకేమన్నా అడుగుతారా పృథ్వీ గారిని?
అంతే సార్ అంతే. రైట్ అండి, థ్యాంక్ యూ పృథ్వీ దేవరాజు గారు కాల్ చేసినందుకు. ఫైనల్గా పృథ్వీరాజు గారు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు పార్టీలో జాయిన్ అవుతానని చెప్పి 2-3 నెలలుగా చెప్తున్నారు, కానీ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఎవరిని కలిసినట్లేదు. నాగబాబు గారిని కలిశారు ఒకసారి మీకు? ఎప్పుడు సార్? ఒకటే. నాగబాబు గారిని కలిశారు, కళ్యాణ్ గారిని కలిశారా? అమ్మట్రాంబాబు గారు అంటారండి, పొత్తులు పెట్టుకుండా పొత్తులు పెట్టుకుండా మేమే చెప్తున్నామంటే ప్రతిదీ ఇలాగ చెప్పి మనం ఎక్కడికి వెళ్ళాలండి? ఏమన్నా మీరు కలిశారంటే అంటారు, 99 ఛానల్ ఇక్కడ కూర్చున్నాం, మీ ద్వారా మా గురువు గారిని కలిసాం, ఇక్కడే మా ఆశయాలు. మేము చిప్పు పోయినప్పుడు ఇక్కడికి వచ్చాం, మళ్ళీ చిప్పు సరి చేసుకున్నాక ఇక్కడే మాట్లాడుతున్నాం. కాబట్టి నేను అనేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి మనసులో ఏముందంటే అండి, ఆఫీసులో లేకపోతే ఎక్కడైనా కండవాయిస్తే బాగుండదు, నాకు నాగబాబు గారు చెప్పింది మాట్లాడేది. ఒక బహిరంగ సభలో ఆహ్వానించి ఒక కండవాయిస్తే తనకి ఒక ఉత్సాహంగా ఉంటుంది అని ఒక నేను కూడా అదే కోరుకుంటున్నాను. మధ్యలో వైజాగ్ వచ్చే ఇష్యూ అవటం, తర్వాత ఇప్పటం వెళ్ళటం, సరే అలా వెళ్తున్నాం, కలుస్తున్నామండి గురువు గారు కలుస్తున్నారు, కానీ ఇంకా అంటే అఫీషియల్గా మీ స్థాయికి తగ్గట్టుగా ఆ జాయినింగ్ ఉండాలని, మేబీ ఈ నెలాఖరు లోపే ఉండొచ్చు అని ఆశాభావం అండి. రైట్. చిరంజీవి గారిని కూడా రీసెంట్గా ఎక్కడో కలిసినట్టున్నారు మీరు? చిరంజీవి గారిని అల్లూరాలంగ గారి అవార్డు ఫంక్షన్లో అల్లూరు. నిజంగా మెగా ఫ్యామిలీ ఇస్ మెగా మెగా అండి, మెగాని టచ్ చేసే ధైర్యం కూడా ఎవరికి లేదు. వారు నన్ను చూసి తమ్ముడు ఎలా ఉన్నావు అని చెప్పి చాలా ఆప్యాయంగా నన్ను దగ్గరికి తీసుకుని మాట్లాడటం జరిగింది. సో గతం వెళ్ళిపోయింది, నాలాగే చాలామంది కార్యకర్తలు వెళ్ళారు, తప్పు తెలుసుకున్నారు, బయటకు వచ్చారు. సో మా కుటుంబం కోసం, మా మెగా ఫ్యామిలీ కోసం, మా జనసేన అధ్యక్షుడు పెట్టిన పార్టీ కోసం మేము మైకి పట్టుకోవడంలో తప్పు లేదని అనిపించింది. కాబట్టి ఆ దిశగానే మేము అడుగులు వేస్తున్నాం. రైట్. మరో కాలర్తో మాట్లాడదాం. హైదరాబాద్ నుంచి స్వాతి గారు. స్వాతి గారు, స్వాతి గారు మాట్లాడండి. పృథ్వీ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో పృథ్వీ గారు. హలో, నమస్కారం అమ్మా. నమస్కారం. హలో పృథ్వీ గారు. నమస్తే అమ్మా. నమస్తే అండి. మా మాయ మాట్లాడుతున్నా. ఇవ్వండి. నమస్తే పృథ్వీ. నమస్కారం అమ్మా. పృథ్వీ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. ఏంటో ఎలా ఉంది? ఎంత బాగున్నానండి, చెప్పండి. జనసేన ఎలా ఉంటారు? అద్భుతంగా ఉందండి. జనసేనకి ఎలాంటి పరిస్థితి ఉందంటే రాష్ట్రం మొత్తం. ఏమండి? ఏది ఏమంటారు? పవన్ కళ్యాణ్ మళ్ళీ ఏమన్నా రామరాజు? ఏమండి? పవన్ కళ్యాణ్ మళ్ళీ ఎందుకు వస్తారు? ఏంటంటే అండి, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ వస్తారా అనుకుంటా? సరిగా ఒకసారి చెప్పండి సార్. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఆంధ్రాకి వచ్చే అవకాశం ఉందా? పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశం ఉందా అంటున్నారా? హలో. రైట్ రైట్. అది అది అంటే పవన్ కళ్యాణ్ గారికి ఈసారి అవకాశం ఎలా ఉండవచ్చు అది ఆయన అడిగారు. నమస్కారం అండి, మంచి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు రోజులు ఒకలా ఉండే ఏమో వేదికాలు రాసుకుని వచ్చి కుర్చీలో కూర్చున్నారంటండి, మొత్తం జీవితాంతం మేమే పరిపాలించడానికి, అది చాలా తప్పు అండి. సైకిల్ సైకిల్ తిరుగుతుంటుంది, మంచి వాళ్ళు వస్తుంటారు, ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. మంచి నాయకులు రావాలి, పేదవాడి కోసం కష్టపడే నాయకులు రావాలి, ఈ దరిద్రులు పోవాలి అనేది ఇప్పుడున్న ప్రజెంట్ టాస్క్ అదేనండి. రైట్ అండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి పృథ్వీరాజ్ గారు, మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు. మొత్తానికి పృథ్వీరాజు గారు త్వరలోనే జనసేన కండువా కప్పుకోబోతున్నారు.